పేరు సురేష్. మాది మహాదేవ్పూర్ మండల్, జయశంకర్ గుట్టపల్లి. నేను ఈ తామర పురుగు ఎక్కువగా ఉంది అని చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. అయితే నాకు తెలిసిన వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కొంత నరసింహారావు అని ఆయన కొంచెం నాకు సజెస్ట్ చేసిన విధానం ఏంటంటే, బవేరియా బస్యానా వర్టిసిల్వం ఈ రెండు స్ప్రే చేయండి, కొంచెం 80% వరకు కవర్ అవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పడంతో నేను స్ప్రే చేశాను. ఇది సెకండ్ టైం మళ్ళీ నేను స్ప్రే చేయడము, స్ప్రే చేస్తున్నాను మా తోట. అదండి తోట. సో ఇది చేసే విధానంలో మనం కరెక్ట్గా ఫాలో అయితే కనుక మనం దీన్ని 100% రిజల్ట్ తీసుకురావచ్చు. సో రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఏంటంటే ఇది బవేరియా బస్యాన అని మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి ప్రోడక్ట్, బవేరియా బస్యాన వర్టిసిల్వం డేకాని అని రెండు దొరుకుతాయి. రెండు విడివిడిగా మనము స్ప్రే చేసుకోవాలి దాన్ని. యాక్చువల్ అదేంటంటే బవేరియా బస్యాన ఒక శిలీంద్రనాశిని, అంటే జీవ శిలీంద్రనాశిని అంటారు. సో ఎప్పటి నుంచో ఉంది, 1980s నుంచి ఎప్పటి నుంచో ఉంది. సో మనకు ఇప్పుడు ఇది తామర పురుగు రావడం వల్ల మనకు దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. కానీ మనకు ఇది ఎలా స్ప్రే చేయాలి, డెవలప్ చేయాలి అంటే మామూలుగా దీన్ని తీసుకొచ్చుకొని ప్రోడక్ట్ని మనం స్ప్రే చేయడం కాదు, దీన్ని మనం డెవలప్ చేయాలి ఫస్ట్. వీటిని డెవలప్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఎన్ని లీటర్లు మనం ఎన్ని పంపులు కొడుతున్నాం, ఒక 20 పంపులు కొడుతున్నాం అంటే 10 పంపులకు 1 లీటర్ బవేరియా బస్యాన. దానికి 24 అవర్స్ ముందు బెల్లం, ఒక 2 కేజీస్ బెల్లం తీసుకొని, 2 కేజీస్ బెల్లంలో 24 అవర్స్ ఆ బెల్లంతో పాటు ఈ వట్టిశీలం లిక్విడ్ని కూడా దాంట్లో యాడ్ చేసి 24 అవర్స్ దాన్ని మరగని డెవలప్ చేయాలి. దాన్ని ఆ డెవలప్ చేయడం వల్ల దాంట్లో ఉన్న జీవశీలం యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత ఆఫ్టర్ ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ చేసుకోవాలండి. అలా మనకు దీన్ని కొంచెం ఇలా స్ప్రే చేయడం వల్ల రిజల్ట్ ఉంది అనిపిస్తుంది నాకైతే. మాదైతే చేయని ఇలా ఉందండి, రిజల్ట్ బాగానే ఉంది, స్ప్రే చేశాను. చూద్దాం ఇంకొక 3 టైమ్స్. ఇది 400 రూపాయలు